శ్రీరామ నవమి ఫోటోషూట్ థీమ్ ఇంట్లో వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటాను సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ మా రాముడు అయితే రెడీ అవ్వడానికి స్నానం చేసుకొని రెడీగా ఉన్నాడనమాట సో ఇంకెందుకు లేటు వాడిని ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు కదా మరి రాముడి గెటప్ వేసేద్దాం రండి బ్యాక్గ్రౌండ్ కోసం ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వైట్ బ్లాంకెట్ ఒకటి యూజ్ చేశాను అండ్ పెసరపప్పుతో శ్రీరామ్ అని రాసాను అండ్ మనం డోర్కి వేసుకుంటాం కదా ఫ్లవర్స్ అదొక టూ డిఫరెంట్ మాలాస్ తీసుకొని అది బార్డర్ లాగా వేసుకున్నాను అండ్ అక్కడ ఒక గ్లాస్ బాటిల్ పెట్టి ఆ బాణాలు కూడా స్ట్రాస్ ఉంటాయి కదా స్టీల్ స్ట్రాకి అట్టతోని కలరింగ్ చేసి లాగా చేసి పెట్టాను అనమాట అండ్ ఇక్కడ దేవుడికి పూజ అయిపోయినాక ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట డెకరేషన్లో బాగుంటుంది అని అండ్ ఇలాగే పైకి వచ్చేస్తే నాకు మ్యాంగో లీవ్స్ దొరకలేదు సో ఇక్కడ ఇంటి ముందు ఉన్న లీవ్సే తీసుకొని కొన్ని ఫ్లవర్స్ అండ్ ఒక మ్యాంగో పెట్టాను అనమాట అంటే ఆ బాణంతో మ్యాంగోని కొడుతున్నట్టు అలా ఉండాలని చెప్పేసి పెట్టాను అండ్ నెక్స్ట్ రాముడు లుక్కి వస్తే నా బేబీ జస్ట్ వన్ మంత్ ఓల్డ్ కాబట్టి నేను తల దగ్గర ఏం చేయలేదు సో రాముడు బొట్టు పెట్టేసిన తర్వాత ఒక రుద్రాక్ష మాలని కట్ చేసి చేతులకి రెండు అండ్ మెడలో ఒకటి వచ్చేలాగా వేశాను అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్తోని ఇలా కట్టాను అండ్ కింద వైట్ కలర్ చున్నీతో ధోతి టైప్ కట్టానన్నమాట ఇలా సింపుల్గా లుక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇదంతా చేయాలంటే పిల్లలు కోఆపరేట్ చేయాలండి వీడు అస్సలు ఏడవకుండా నాకు మంచిగా కోఆపరేట్ చేశాడు కాబట్టి ఇవాళ మా పని ఈజీగా అయిపోయింది అండ్ ఇక్కడ హెడ్ స్ట్రైట్ ఉండడానికి వైట్ బ్లాంకెట్ లోపల రౌండ్ క్లాత్ చేసి హెడ్ స్ట్రైట్ ఉండడానికి ఇలా పెట్టామన్నమాట జనరల్గా ఈ టైంకి అయితే అసలు పడుకొని ఉంటాడు కానీ ఇవాళ నా అదృష్టం వాడు మెల్కొని ఉన్నాడు సో మెల్కొని ఉన్నప్పుడే కొన్ని ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను కెమెరా ఏం లేదు జస్ట్ నా ఫోన్ కెమెరాలోనే తీసుకున్నాను సో ఒక ఫ్యూ పిక్స్ ఒక టూ త్రీ పిక్స్ మాత్రం యాడ్ చేస్తాను చూడండి సో ఈ సింపుల్ లుక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి శ్రీరామ్ ప్లేస్లో ఏ ఫెస్టివల్ థీమ్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్